విశాఖపట్నం పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో తమకు చెందిన 50 సెంట్ల భూమిని పట్టా చేస్తామని రౌడీ షీటర్ జిన్నల జయరాజు అతని అనుచరులు నమ్మించి 20 లక్షలు తీసుకున్నారని బాధితులు వైసీపీ కార్యకర్త అక్కిరెడ్డి సత్యనారాయణ ఆరోపించారు. విజయస్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 100లో 2 ఎకరాల డీ ఫార్మ్ పట్టా భూమి తమకు ఉందని, అయితే అందులో ఎకరా 50 సెంట్లకు మాత్రమే డీ పట్టా ఉందని, దీనిని పేదవారి ఇళ్ల స్థలాల కోసం వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పారు. మిగిలిన 50 సెంట్లు డీ పట్టా కోసం జిన్నాల జయరాజును ఆశ్రయించి మోసపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు దృష్టికి తీసుకువెళ్లామని, ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు దీనిపై దృష్టి సారించి పార్టీలో కొనసాగుతున్న జిన్నాల జయరాజును సస్పెండ్ చేసి తమ డబ్బులు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే నేను కార్యకర్తని, పార్టీ పెట్టిన దగ్గర నుంచి నమస్తే అండి, నా పేరు అక్కిరెడ్డి సత్యనారాయణ అండి. మాది పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామం అండి. ఎస్ఆర్పురం పంచాయతీలో మాది సుమారు 2 ఎకరాల డీఫామ్ ల్యాండ్ ఉందండి. ఆ 2 ఎకరాల డీఫామ్ ల్యాండ్కి మాకు ఎకరంన్నరకు మాత్రమే పట్టా ఉందండి, అరెకరానికి పట్టా లేదు. సో ఈ ల్యాండ్ని ఏంటంటే 2020లో ఇప్పుడున్న మా ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమైందంటే పేదవారి ఇల్లు కోసం చెప్పేసి మా యొక్క మరి యొక్క ఏదైతే డీఫామ్ ల్యాండ్ ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఎకరంన్నరకు పట్టా ఉంది, ఎకరంన్నరకు మాత్రమే మాకు అమౌంట్ ఇచ్చిందండి. మిగతా అరెకరానికి కూడా పట్టలేనందువల్ల మరి అక్కడ ఉన్నటువంటి మరి జిన్నాల జయరాజు ఆయన ఏం చేశారంటే ఎరెకరానికి కూడా మాకు మాకు పట్టా ఇప్పిస్తానని చెప్పేసి 20 లక్షలు ఖర్చు అవుద్ది, ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు మాకు తెలుసు వాళ్ళ ద్వారా మరి పట్టా మీకు ఇప్పిస్తామని చెప్పేసి మరి మా దగ్గర 20 లక్షల రూపాయలు అవుద్దని అంటే మేము ఇచ్చుకోలేమని అంటే మరి ఎకరన్నర కూడా గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇద్దరుగానని చెప్పేసి ముందుగా మా దగ్గర పోస్ట్ డేట్ చెక్ తీసుకున్నారండి. 20 లక్షలకు గాను 13 లక్షలకు ముందు పోస్ట్ డేట్ చెక్ తీసుకున్నారు. ఇది మాకు 2020లో 2వ నెలలోనూ 21వ తారీఖుని డైరెక్ట్ మా అకౌంట్లకి రైతుల అకౌంట్లకి అమౌంట్ వేసింది. 21నే అమౌంట్ పడింది, 24 ఆయన డ్రా చేసుకున్నారు. అది ఏంటంటే ఆ అమౌంట్ మరి తర్వాత మేము ఎంక్వైరీ చేసి తెలిసింది ఆ జిన్నాల జయరాజు అక్కగారు అల్లుడు తలారి వెంకట సత్యనారాయణ ఆయన అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత నేను అడిగాను ఈ ఎవరు అనేసి అంటే మా అక్కగారు అల్లుడు అని చెప్పారు డైరెక్ట్.